చనిపోయిన వారు తిరిగి వచ్చే అవకాశం ఉందా? ఆ కన్న పిశాచి కలిగిన స్త్రీ ఆమె కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు చనిపోయినటువంటి సమీర్ ఎలా బయటకు వచ్చాడు అన్నది చాలామంది ప్రశ్న. ఈరోజు మీరు విన్న ఈ వాక్యాన్ని అందరికీ కూడా తెలియపరచండి, వాక్యం వినమని చెప్పండి, షేర్ చేయండి. భూమి కింద అడుగు భాగంలో దేవుడు పాతాళాన్ని పెట్టాడంట. అది భూమి లోపలే అడుగు భాగంలో ఉందా, అది భూమి చుట్టూ ఉందా, అదంతా సృష్టికర్త అని దేవునికి తెలుసు. కానీ బైబిల్లో రాయబడింది భూమి అడుగున అగ్ని గంధకంలో మండుచున్నట్టుగా ఉన్నాయి. అక్కడ రెండు స్థలాలు దేవుడు పెట్టాడు. ఓ పక్కనేమో పరిశుద్ధులు, పాత నిబంధన గ్రంథంలో ఉన్న పరిశుద్ధులు ఉండడానికి విశ్రాంతి స్థలం, అబ్రహాం మొదలుకొని మలాఖీ గ్రంథం వరకు యేసుప్రభు రక్తం కాచి ప్రాణం పెట్టేంత వరకు మరణించిన ప్రతి ఆత్మ పరిశుద్ధ రక్తం చిందించబడక ముందు వారి ఆత్మలన్నీ కూడా ఆ విశ్రాంతి స్థలాన్ని ఏమన్నారంటే పారడైస్. అది ఎక్కడుందంటే భూమి కిందే ఉంది. మరి పాతాళం ఎక్కడుందండి? అది కూడా భూమి కిందే ఉంది. అదేమిటి, రెండు భూమి కింద ఉన్నాయి. ఆ రెండింటి మధ్యలో పెద్ద అగాధం ఉంది. దీని గురించి యేసుప్రభు ఏమన్నారు, ఆయన కుడివైపున దొంగ, అతను అంటాడు ప్రభా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుని రాజ్యంలో అన్నప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళారు? పరలోకానికి వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళారు? పారడైస్. అది ఎక్కడ? భూమి కింద. అక్కడ ఎవరున్నారు? అబ్రహాం మొదలుకున్న భక్తులందరూ ఉన్నారు. అక్కడికి ఎవరిని తీసుకెళ్లారు? దొంగను తీసుకెళ్లారు. పిల్లరా, ఈ దొంగ అక్కడికి వెళ్ళాడు. యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళారు. మరణించిన ప్రభు శిలువలో మరణించాక పైకి వెళ్లకుండా కిందకు వెళ్ళారా? అవును. ఆరోహణము అవరోహణం. ఆయన అవరోహణం చేసి భూమి కింద అడుగులకు వెళ్ళారని రాయబడింది. అక్కడ ఆ ఆత్మలన్నీ చెరపట్టబడి ఉన్నాయి. మరి పాత నిబంధనలు వారు ఇచ్చిన అర్పణల బలులన్నీ కూడా జంతు బలులు. జంతు బలులు శాశ్వత పాపక్షమాపణ ఇవ్వవు. అది బ్లడ్ షెడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అటోన్మెంట్ మస్ట్ బి డన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంతవరకు వీరి ఆత్మలన్నీ పారడైస్లో ఉన్నాయి. ఇది లూకాసు వార్తలో మీకు కనిపిస్తుంది. లూకాసు వార్త 16:19 నుండి 20 వరకు ఏవైతే చెడ్డాత్మలు ఉన్నాయో మూర్ఖంగా బ్రతికి మూర్ఖంగా చెడ్డవారుగా నరహంతకులుగా వ్యభిచారులుగా దుఃఖపరిచేవారుగా శాడిస్టులుగా అనేకులను చంపి వారి చేతులన్నీ రక్తపూరితంగా చేసుకుని ఆత్మలన్నీ వారు చనిపోయినప్పుడు వారి ఆత్మలు నేరుగా అగ్ని గుండానికి వెళ్ళిపోతాయి. వారి ఆత్మలు మరి భక్తిగా ప్రార్థనాపరులుగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారుగా జీవించిన వారి ఆత్మలు పారడైస్లోకి వెళ్ళాయి. పాత నిబంధనలో ఉన్న విషయం చెప్తున్నాను. రైట్, అప్పటికి ఎందుకని పాత నిబంధనలో భక్తులు పరలోకి వెళ్ళలేదు? యేసు ఇంకా పరిశుద్ధ రక్తాన్ని చిందించలేదు కాబట్టి. అక్కడ చనిపోయాడు లాజర్. చనిపోయినప్పుడు అతని ఆత్మను తీసుకెళ్ళడానికి దూతలు వచ్చాయి. అతను బొంది భూమి మీద ఉండిపోయింది. పాతాళానికి ఎవరు వెళ్ళారు? ఆ ధనవంతుడు వెళ్ళిపోయాడు. అతనికి ఇల్లున్నాయి, బళ్ళున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ పాప బంధకాల్లో బతికి అతని ఆత్మ పాతాళ అగ్నిగుండానికి వెళ్ళింది. ఈ రోజుల్లో కూడా చాలామంది డబ్బు ఉంది కానీ దేవుని ఎందుకు రారు. ధనాన్ని చూసుకుంటూ ఉంటారు, ఆస్తిపాస్తులు చూసుకుంటారు, నాకేం కొద్దు అనుకుంటారు. కానీ షడన్గా మరణించారని వార్త వస్తుంది, కంగు తింటారు. ఏంటి ఈ పెద్ద ఎలా చనిపోయాడు, ఇంత ధనవంతుడు కదా అని. నిత్య నరక అగ్నిగుండానికి వెళ్తుంది. పాతాళ అగ్నిగుండంలో యాతన పడుతూ ఉంటుంది. ఇతను అబ్రహాం సంతానం అయినప్పటికీ భక్తి లేకుండా బతికాడు. విశ్వాసం లేకుండా ప్రార్థనకు వెళ్ళడు, దేవుని గౌరవించడు, వాక్యానికి సమయం ఇవ్వడు. పిచ్చి పనులన్నింటికి టైం ఉంటుంది. క్లబ్బులకు వెళ్తాడు, పబ్లకు వెళ్తాడు, పబ్జీలు ఆడతాడు, వీడియో గేమ్లు ఆడతాడు. ఆ రోజులు ఏం ఆడాడు మనకేం తెలుసు? ఈ రోజులో ఉన్న పిచ్చి ఆటలన్నీ ఆడాడు. అలాగనే హగ్గింగు పగ్గింగు రకరకాల పిచ్చి పనులన్నీ చేశాడు. లాస్ట్కి క్రయింగు, ఎక్కడ నరకంలో క్రయింగ్ చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఇవి ఈ పారడైస్లోనే ఎవరున్నారు? సమీల్ కూడా ఉన్నాడు. ఎవరి కంట్రోల్లో ఉంది పారడైస్? అగైన్ సాతాన్ కంట్రోల్లో ఉంది. అదేమిటి సాతాన్ కంట్రోల్లోకి ఎలా వెళ్ళింది? ఈ భూమి, ఆకాశము, సముద్రం, ఈ మూడింటి మీద అధికారం దేవుడు ఆయడంకి ఇచ్చాడు. ఆదాంకి, ఆదాం చేతిలో దేవుడు ఇచ్చాడు. ఆదాంను అంత ప్రేమించాడంటే మనందరికీ తండ్రి, నాన్నగారు ఆయనే ఆదాం గారు. ఆదాం అవ్వ, వాళ్ళిద్దరి నుండి భూమి అంతా, భూమి మీద ఉన్న ప్రజలందరూ వచ్చారు. అందుకే అందరి రక్తం ఎరిపే, తెల్లవడిన రక్తమైనా, నలుపు ఉన్న రక్తమైనా, తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, ఎవరితో ఎలా ఉన్నా రక్తం మాత్రం ఎరిపే. అందరూ అదే ఆక్సిజన్ పిలుస్తాం. పెద్ద కులం చిన్న కులం ఏమీ లేదు, మనం పెట్టుకున్నవే తప్ప మనుషులందరూ మనుషులే. అయితే ఇక్కడ గమనించండి, వెళ్ళిపోయిన ఆత్మలు రెండు రకాలు. ఒకరు చెడ్డ ఆత్మలు, అవి పాతాళంలో మండుచూ బాధపడుతున్నాయి. మంచి ఆత్మలు, ఎంతో కొంత భక్తి ఉన్న దాంట్లో మనస్సాక్షికి జాగ్రత్తగా లోబడి జీవించిన వాళ్ళు ఇప్పటికీ అన్నిల్లో ఉంటారు, మరి అన్ని మతాల్లో ఉంటారు భక్తి కలిగిన వారు. సమయాలు ఎలా బయటకు వచ్చాడని మనకు కావాలి. మీకు తెలుసా జైళ్ళు ఉంటాయి. రాజకీయంలో ఉన్న వారు ఎవరైనా జైల్లో పెడితే టీవీ ఉంటుంది, న్యూస్ పేపర్ ఉంటుంది, వారానికి ఒకసారి బిర్యానీ ఉంటుంది, వారికి భోజనాలు ఉంటాయి, అన్నీ బాగుంటాయి. క్రిమినల్స్ ఉండే జైలు వేరు,
పొలిటీషియన్స్ ఉండే జైలు వేరు. చంపి మర్డర్ చేసి నరహత్య చేసి అనేకులు దోచుకొని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరికీ క్లిష్టమైన కఠినమైన జైలు ఆ పక్కన ఉంటుంది. వాళ్ళకి అన్ని సమయాల్లో విశ్రాంతి తీసుకోవడం ఉండదు, వాళ్ళు క్రమశిక్షణ ప్రకారం చేయాలి. ఇటుపక్క ఉంటారు రాజకీయ నాయకులు ఎవరైనా జైల్లో పెడితే వాళ్ళకి, బయటకు ఒకటి వెళ్ళరు కప్ప, కానీ వాళ్ళకి అన్నీ ఉంటాయి. సో వీళ్ళని బయటకు తీసుకురావాలంటే వీళ్ళకి నెగిటివ్ ఉన్నటువంటి పార్టీ వద్దకు వెళ్ళి అడగాలి, ఒక్కసారి వారితో మాట్లాడతాం, అధికారం మీ చేతిలో ఉంది కదా, కొంచెం ఎంపీ గారు కొంచెం మాట్లాడండి, జైలు పర్మిషన్ ఇప్పించండి, వారు బయటకు వస్తే మేము మాట్లాడుతున్న తర్వాత ఆయన లోపలికి వెళ్ళిపోతారు, ఏడు మా పార్టీ కాకపోయినా కొంచెం మాట్లాడే దానికి పర్మిషన్ ఇవ్వచ్చు కదా. అప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇచ్చినప్పుడు వీళ్ళు పిలిస్తేనే ఆయన బయటకు రావాలి. అయితే ఒక రోజున పార్టీలు మారిపోతాయి, లోపల జైల్లో ఉన్న వారి యొక్క పార్టీ గెలిచిందనుకోండి, వాళ్ళకి ఎవరిని లోపల ఉంచారు, బయటకు మొత్తం జైల్లో నుండి విడిపించి బయటకు తీసుకొచ్చేస్తారు. మీకు అర్థం అవడానికి చెప్తున్నా, అంటే వాళ్ళ అధికారం వచ్చేదాకా వీళ్ళు ఆగాల్సి వచ్చింది. అలాగే ప్రభు యొక్క అధికారం భూమి మీదకి వచ్చేంత వరకు సాతానుడు ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఈ భూమండలం మీద వాని అధికారం పరిపాలన జరుగుతుంది. అదేంటంటే భూమి మీద అధికారం వాడికి ఎలా వస్తుంది? ఈ అధికారం మందే, దేవుడైన ప్రభు మనకిచ్చాడు. భూమి అంతటి మీద, ఆకాశం పైన, సముద్రం మీద నేను మీకు అధికారం ఇచ్చున్నాను అని చెప్పాడు ఆదికాండం 1:28-29. నరులను అంతగా ప్రేమించి దేవుడు అన్ని అప్పగిస్తే మనకిచ్చిన అధికారం అలాగ అప్పలంగా తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టాం. ఇప్పుడు భూమి మీద ఉన్న అధికారం ఎవరిదైంది? వారిదైంది. ఉదాహరణకు మీకు ఇష్టం లేని అధికారి పరిపాలన చేస్తున్నాడు అనుకోండి, ఓట్లు వేశారు, మీకు ఇష్టం లేదు అతనంటే, అతను గెలిచాడు, ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తాడు? 5 ఏళ్ళు. 1 సంవత్సరం పరిపాలన అవ్వగానే మీరు చెప్పారు, మీరంటే మాకు ఇష్టం లేదు, మీరు దిగిపోండి అంటే నోరు మూయండి అంటాడు. ఎందుకని? మీరే కదా నాకు ఓట్లు వేశారు, ఇప్పుడు నాకు వచ్చిన అధికారం 5 ఇయర్స్ని ఎంజాయ్ చేయాల్సిందే, ఇప్పుడు మీరేం చెప్పినా నేను దిగను అంటాడు. అలాగే సాతానుకు ఒక టైం, ఆదాముకి ఇచ్చిన అధికారం, ఈ భూమి ఉన్నంత వరకు మీరు బాగా బతకండి, పరిపాలన చేయమన్నాడు. ఆ పరిపాలన అధికారం, ఈ భూమి ఉన్నంత వరకు ఉన్న అధికారాన్ని తీసుకువెళ్ళి అపవాదిని సాతానులో పెట్టబట్టి సాతానుడు ఎన్నాళ్ళు ఏళ్తాడు మానవ జాతిని, భూమి ఉన్నంత వరకు అనండి. అందుకే దేవుడు ఈ పాత భూమిని, ఆ పాత ఆకాశం రెండింటిని కూడా తీసేస్తానన్నాడు, క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని కలుగు చేస్తానన్నాడు. అందుకే భూమి మీద అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు, అవినీతి కార్యాలు, బలత్కారము, దుష్టత్వము, మరి దౌర్జన్యాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ దేవుని కంట్రోల్లో ఉంటే జరగవు. మనుషులు సాతాన్ కంట్రోల్ ఎక్కువ మంది ఉన్నారు. మీరు మంచి పోస్ట్ ఏదైనా పెట్టండి వీడియోలో, యూట్యూబ్లో కానీ ఎక్కడ సోషల్ మీడియాలో పెడితే చాలా తక్కువ మంది చూస్తారు. ఒక చెడ్డ అపవిత్రమైన చూడకూడని దృశ్యాన్ని ఎదురు పెట్టారనుకోండి, ఎవరైనా మీరు పెట్టదు కానీ ఎవరిని పెట్టారనుకోండి, మిలియన్స్ చూస్తారు, మిలియన్స్. అదేంటి చెడ్డ పిక్చర్కి మిలియన్స్ చూస్తున్నారు? మిలియన్స్ చెడ్డోళ్ళు ఉన్నారని అర్థం. మిలియన్స్, బిలియన్స్ చెడ్డ జాతి ఎక్కువ ఉంది భూమి మీద. మానవ జాతిలో సగానికి పైన చెడిపోయింది. చెడిపోయిన మానవ జాతిని బాగు చేయడానికి ప్రభు వచ్చాడు. భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మహిమిద్దాం అంటున్నాడు దేవుడు, కానీ అందరూ పాపం చేసుకొచ్చున్నారు, మహిమను పొందలేకపోతున్నా. ఇక్కడ మీకు పాయింట్కి రావాలి. ఈ కర్ణ పిశాచి పిలుస్తుంది, అంటే ఈమె అధికారంలో, దయ్యాల అధికారంలో లాక్ చేయబడి ఉంది. ఏంటి? పారడైజ్, నరకం కూడా. వీళ్ళు పర్మిషన్ ఇస్తేనే అక్కడున్న ఆత్మలు బయటికి రాగలరు. అది భూమండలం వరకే, పరలోకానికి వెళ్ళడం లేదు. ఈ కర్ణ పిశాచి పిలిచినప్పుడు సాతానుడు వాడి వశంలో ఉన్నాడు కాబట్టి వాడు పర్మిషన్ ఇచ్చాడు. సమయలు మిమ్మల్ని మేమేం చేయలేము, కానీ మీరు రండి, ఇదిగో సౌలు పిలిపిస్తున్నాడట అని. వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు కానీ ఇమీడియట్లీ అన్నప్పుడు, సరే పిలుపు వచ్చిందని ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఏం చెప్పాడు? అబద్ధం చెప్పలా, నేను బతికున్నప్పుడు నీకేం చెప్పానో అదే చెప్తున్నా. సౌలా, యెహోవా నిన్ను విడిచిపోయిన తర్వాత నన్ను ఏం చేయమంటావు? దేవుడు నిన్ను విడిచిపోయేంత పాడు పనులు చేశావు, ఇప్పుడు నన్ను మళ్ళా పిలిచావు, అయినా కర్ణ పిశాచి దగ్గరికి వచ్చి నన్ను ఎందుకు పిలిచావు అని చెప్పి అడిగాడు. అయ్యా, ప్రవచనం రావట్లా, ప్రవక్త లేడు, యెహోవా దర్శనం లేదు, దేవుడు విజిట్ చేయట్లేదు, ప్రార్థనా పనులు ఎవరు ప్రార్థించినా జవాబులు రావట్లా, అందుకే ఈ కర్ణ పిశాచి దగ్గరికి వచ్చాను. మళ్ళీ ఒక తప్పు చేశావు నువ్వు, ఇది దేవుని వాక్యానికి విరుద్ధమైంది, ఈమె దగ్గరికి ఎందుకు వచ్చావని. తర్వాత ఈ కర్ణ పిశాచి ఏమైనా ధైర్యంగా నిలబడిందా? సమయాలు అలా వస్తుండగానే ఆమె భయపడి భయకంపితురాలై ఆ వెలుగును చూసి తట్టుకోలేక కింద పడిపోయి గజగజ పడుకుతూ దైవాత్మ పట్టిన ఆ స్త్రీ, ఎందుకు పిలిచావు సమయాల్ని,
నేను సచ్చాను అన్నట్టుగా ఆమె పక్కన పడిపోయింది. పాత నిబంధనలో పరిశుద్ధుడి ఆత్మ వస్తేనే భయపడిపోయారే, అయితే ఇతని ఆత్మ మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ ప్యారడైజ్కి వెళ్ళింది. పాతాళంలో పడేయడానికి వీల్లేదు. పరిశుద్ధులందరినీ అక్కడ ఉన్నారు. ఎప్పటి వరకు ఉన్నారు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వీళ్ళందరూ కూడా యేసు ప్రభు సిలువలో రక్తం కార్చేంత వరకు ఉన్నారు. అదేంటి, మీరు ఎలా చెప్పగలరు? యేసు ప్రభు సిలువలో రక్తం కార్చి ఇది సమాప్తమైంది, తండ్రిని ఆత్మ నీకు అప్పగిస్తున్నాను కన్నుమూయి గాని ఏం జరిగింది? భూకంపం వచ్చింది, సమాధులు తెరవబడ్డాయి, దేవాలయంలో తెర పైనుండి కిందకి చినిగిపోయింది. కింద నుండి పైకి చెప్తే మనిషి చెప్పినాడు, పైనుండి కిందకి చెప్తే దేవుడు చెప్పేశాడు. ఆవరణము, పరిశుద్ధ స్థలంలో ఉన్న వారందరూ కూడా యేసు రక్తం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళక అందరికీ పర్మిషన్ వచ్చేసింది. ప్రతి ఒక్కరు వెళ్ళిపోగలరు. అంతవరకు పరిశుద్ధ స్థలంలోకి ఎవ్వడు రావడానికి వీల్లేదు, ఒక ప్రధాన యాజకుడు తప్ప. యేసుక్రీస్తు రక్తము పర్ఫెక్ట్ బ్లడ్, పరిపూర్ణమైనటువంటి యేసు ప్రభువారి యొక్క రక్తము మానవ జాతి యొక్క పాప క్షమాపణ నిమిత్తము చిందించబడింది. అటోన్మెంట్ ఇస్ డన్. అంటే మృతుల పునరుద్ధానం జరిగిందా? ఒకప్పుడు జరిగింది. యేసు ప్రభు రక్తం కార్చగానే, అంటే రక్తం కార్చి ప్రాణం పెట్టేదాకా వాళ్ళకి విడుదల లేదా? విడుదల లేదు. ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టగానే విడుదల వచ్చింది. అంటే ఈ పార్టీ గెలిచింది, ఆ పార్టీ ఓడిపోయింది, ఆ పార్టీ స్వాధీన తాళాల చేతులని యేసు ప్రభువారి చేతికి వచ్చాయి. ఆయన తాళాలు ఓపెన్ చేశాడు, వాళ్ళతో బయటకు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్, బయటకు వచ్చారు. అందుకే పాతాళం యొక్క తాళం చేతులు నా చేతిలో ఉన్నాయన్నాడు ప్రభు. ఇప్పుడు ప్యారడైజ్ ఎక్కడుందంటే భూమి కింద లేదు. ఎక్కడుందంటే అది పరలోకంలో కూడా లేదు, మరొక లోకంలో దేవుడు పెట్టాడు. అది కానీ 1:1 ఇంగ్లీష్ బైబిల్లో గాడ్ క్రియేటెడ్ హెవెన్స్, హెవెన్ అని లేదు, హెవెన్స్ అన్నాడు. అంటే ఒకటి కాదు హెవెన్, చాలా హెవెన్స్ ఉన్నాయా? ఆకాశములు, అంగారకుడు, జూపిటర్, మార్స్, ఎన్నో ఉన్నాయి, గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. వాటికి స్పీడ్ నిర్ణయించిన వాడు దేవుడే. ఇది ఎంత స్పీడ్లో ఉండాలి, ఎక్కువ స్పీడ్ అయితే మొత్తం సృష్టి అంతా పాడైపోతుంది. అలాగే ఎక్కడో దేవుడు పెట్టాడు విశ్రాంతి స్థలం అని, దాని అడ్రస్ మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రభు కొరకు జీవిస్తే చాలు, మరణించినప్పుడు విశ్రాంతిలోకి వెళ్తాం. ప్రభు మేఘాలుడే వచ్చినప్పుడు ఆయన తన మహిమతో, తండ్రి మహిమతో వచ్చినప్పుడు, దూతల మహిమతో, అప్పుడు మృతులైన వారు తిరిగి లేస్తారు. అంటే విశ్రాంతి స్థలంలో ఉన్న ఆత్మలన్నీ పంపిస్తాడు, వారు తిరిగి లేస్తారు ప్యారడైజ్ నుండి. ఆ ప్యారడైజ్ ఎక్కడా అని మీరు నన్ను అడగొద్దు. ఉంది, ఎక్కడ నుంచెల్లా దేవుడు అక్కడ పెట్టాడు. ఒక ఉన్నత స్థలంలోనే పెడతాడు. దేవుడు ఇప్పుడు అపవిత్రమైన స్థలంలో పెట్టాడు. అందుకే పౌలు అంటాడు, నేను మరణించి నా ప్రభుత్వనే ఉండగోరుచున్నాను. అంటే పౌలు గారు మరణించాక పరిశుద్ధుల ఆత్మలు ఎక్కడుంటాయని అర్థమైపోయింది. అక్కడికి ప్రభు వస్తూ ఉంటాడు, ఆత్మస్వరూపమైన ప్రభు పరిశుద్ధులకు వచ్చి వెళ్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో దూతలన్నీ కూడా దేవుని సముఖమందు ప్రజెంట్ అయినప్పుడు లూసిఫర్ కూడా, అపవాదిని సాతాను కూడా వచ్చాడని రాయబడింది. సాతాన్ ఎలా వస్తాడు దేవుని సన్నిధిలో? పరలోకం వెళ్ళలేడు కదండి. అక్కడ పరలోకం అని రాయలేదు బైబిల్లో. యోబు గ్రంథం 1:10 దేవుని సముఖము అని ఎక్కడో మీటింగ్ పెట్టాడు అసెంబ్లీ, దూతలన్నింటిని రమ్మని చెప్పండి అన్నాడు. దూతలన్నీ వచ్చి అటెండ్ అయ్యి, ఎక్కడ పెట్టాడు అడ్రస్ ఇవ్వలేదు. ఆయన దేవుని సముఖం అంటే ఎక్కడ దేవుడు వస్తే అక్కడ సముఖం, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామలో కూడిందరు వారి మధ్యలోనే ఉంటారా ఆయన సన్నిధి. చాలామంది సాతాన్ని ఎలాగంటే పరలోకం వెళ్ళాడంటారు. పరలోకం రాలేదు, పరలోకంలోకి వాడికి అలౌడ్ లేదు. ఒకసారి పడగొట్టబడ్డాక వాడు అక్కడికి రాడు. మరి ఎక్కడ దేవుడు ఎక్కడో మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఇక్కడ కరణ పిశాచి యుద్ధకు వెళ్ళొద్దని, దెయ్యముల యుద్ధకు వెళ్ళకూడదని, సోది చెప్పించుకోకూడదని, చేతి రేఖలు చూపించకూడదని, అలాగనే దేవుని పిల్లలు ఎప్పుడు కూడా జ్యోతిష్కాలు చెప్పించుకోకూడదని, నక్షత్ర శాస్త్రానికి భయపడకూడదని, ఆకాశంలో కనబడే చిహ్నాలకు భయపడకూడదని, అన్యులు భయపడతారు మీరు వాటికి భయపడరాదని ఎంతో స్పష్టంగా యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయంలో కూడా రాయబడింది. దేవుని పిల్లలారా, మనం అటువంటి వాటిని చేయడం దేవునికి కోపం తెప్పిస్తాయి. అందుకే చనిపోయిన వారి దగ్గర విచారణ చేయకూడదన్నాడు. అటువంటి పొరపాటును కూడా చేయకండి. చేసిన సౌలు మరణశిక్షను తెచ్చుకున్నాడు, భయంకరమైన శిక్ష. తాను తన కుమారులు కూడా చనిపోవలసి వచ్చింది. అటువంటి పరిస్థితి మీరు ఎప్పుడు కూడా తెచ్చుకోవద్దు. తన రాజ్యాన్ని కోల్పోవలసి వచ్చింది. సౌలు చాలా నష్టపోయాడు. అందుకే దేవుని వాక్యానికి విరుద్ధమైన వాటిలోకి వెళ్ళొద్దు. ప్రభు కృపల ముందుకు సాగుదాం. మరి చనిపోయిన వారు తిరిగి లేచి వస్తారా రారు? రావడానికి వారికి పర్మిషన్ ఉందా? లేదో, వారికి పర్మిషన్ లేదు. ఎలా చెప్పగలరు? ప్రసంగి 9:6 చనిపోయిన వారికి భూమి మీద ఏ విషయంలో కూడా వారికి ఇక చోటు లేదు. వారు ప్రేమించరు, ప్రగబట్టరు. ఎవరిని చనిపోయారని సమాధి దగ్గరికి వెళ్ళి మందు బాటిల్ పెట్టి వస్తుంటారు. మీరు ఇటు రాగానే ఎవరు మందు బాబు వచ్చి దాన్ని పగలగొట్టుకుని తాగేస్తాడు. ఇంకెవరు లేకపోతే కాటి పాపలు అని తాగేస్తాడు. కాటి పాపలు ఉంటారు కదా అక్కడ,
అతనే బాబు పెట్టేయాలండి మీ ఆయన మీ నాన్నకు మంచి బాటిల్ అంటే ఇష్టపడి ఇటో బాటిల్ అటో బాటిల్ మధ్యలో ఒక బాటిల్ అని చెప్పి మీరు వెళ్ళండి అంటాడు. ఆ బాటిల్ తీసుకుని ఎంజాయ్ చేస్తాడు. కాబట్టి మీరు ఇచ్చే మందు వెళ్ళిపోయిన ఆయన తాగడు. మీరు పెట్టిన మాంసం మొక్కలు కుక్కలో నక్కలో కాకలో వచ్చి తిరిగిపోతాయి. కాకి రూపంలో వచ్చాడంట. నో నో నో, అవి నమ్మి మోసపోవద్దు. దేవుని బిడ్డలారా, మూఢ నమ్మకాలు నమ్మి నష్టపోకండి. చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి ఏమి చేయనక్కల. సమాధి కాలుట సున్నమయ్యొచ్చు, సమాధిని మొక్కకూడదు. చనిపోయిన వారు తిరిగి వస్తారా? వచ్చే అవకాశం ఉంటే మీరందరూ లైన్ కడతారు. డబ్బున్న వాళ్ళైతే మరీ ముందు లైన్ కడతారు. బ్రతికి ఉండేవారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చిన వారు చనిపోయిన వారు ఏమీ ఎరుగరు. వారి పేరు మరువబడి ఉన్నది, వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఏ లాభమును కలగదు. వారికి ఏ లాభం కలగదు? మీరు భోజనం పెట్టినా మీరు బట్టలు పెట్టినా ఏమి లాభం కలగదు. కాబట్టి ఆ సమాధి దగ్గర పెట్టడం కంటే వాళ్ళ పేర్లో ఇంకేమైనా అనాథ బిడ్డలకు ఆకలిగా ఉన్న వారికి ఆకలి తలమటించిపోయే వారికి సహాయం చేయడం మేలు. దాని తర్వాత వచ్చినాను చూద్దాం. వారికి ప్రేమింపరు పగపెట్టుకొనరు. కొంతమంది ప్రేమిస్తారేమో అనుకుంటారు, వెళ్ళిపోయిన ఆత్మ వస్తుందేమో, మా అబ్బాయి మా అమ్మాయి లేకపోతే మా భర్త గారు భార్య గారు వస్తున్నారేమోనని. వట్టిదే వారు రారు, ప్రేమించరు, పగబెట్టుకొనరు. ఒకవేళ చనిపోయిన ఆత్మలు పగబెట్టుకుంటాయి అన్నట్లయితే చంపినప్పుడు భర్త చూస్తూ ఉంటుంది కదా ఆవిడ. చాలా మంది భర్తలు చంపిన భార్యలు ఉన్నారు, నేరస్తులు, అతను వాళ్ళు జైల్లో ఉంటారు. అప్పుడు చంపేటప్పుడు ఆమె చూసింది, కేకలు వేసింది. ఆయన కూడా చంపేశాడు, శాడిస్ట్, క్రూరుడు, కఠిన హృదయుడు చంపాడు. చంపినప్పుడు ఆమె చూసింది కదా చంపేస్తున్నాడని. అప్పుడు ఆమె ఆత్మ బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలి? సెంట్రల్ జైలు. ఎక్కడ? చెంచలగూడ జైల్లో ఉంటే చెంచలగూడకి వెళ్తుంది డైరెక్ట్గా, ఎందుకంటే చంపాడు కదా. జైలుకి వెళ్ళి, బాబు నన్ను ఎందుకు చంపావని ఫుట్బాల్ ఆట ఆడుకోవాలి. ఎక్కడ? జైలు గదిలో. ఆడుకుంటుందా? ఆడుకోవట్లా. ఆయన మూడు పొట్ల బోదని పడుకుంటున్నాడు, ఆయనకి ఏముంటుందా. అలాగనే విశాఖ జైలో, రాజమండ్రి సెంట్రల్ జైలు, ఏదో జైలు ఉంటుంది. ఆ జైల్లో ఉన్నవారు ఏదో నేరస్తం చేసి ఎవరిని చంపుంటారు. చంపబడిన వారి ఆత్మ ఉన్నట్లయితే వారు వెళ్ళి ఆ ఆత్మలో వెళ్ళి వారితో ఫైట్ చేయాలి కదా, చేయట్లేదే. కానీ వీధిలో వాళ్ళు భయపడుతుంటారు, ఆ అమ్మాయి పట్టిందండి, మనం చనిపోయింది కదా, ఆ అమ్మాయి దెయ్యమై పట్టిందండి. చంపినోడిని పట్టకుండా అమాయకురాలని వాళ్ళ ఇంటికి వెళ్ళి పట్టాలా? ఆ ఇంటికి వచ్చిన కొత్త కోళ్ళనే పడుతుందా? అసలు ఈమెకి వాళ్ళకి ఏ సంబంధం లేదు కదా. చంపినోడిని వదిలేసింది, బాధ పెట్టినోళ్ళని వదిలేసింది. చనిపోయిన కోడలు అత్తగారు వెంటబడి ఏమన్నాయి బాధ పెట్టిందా? లేదు. అందుకే చనిపోయిన ఆత్మలు పగబెట్టవు. కొంతమంది పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తుంటారు, కథలు నవలు రాస్తుంటారు. ఏమనంటే చనిపోయిన ఆత్మ అలా వచ్చినట్టు చెట్టు దగ్గర కూర్చొని చూసినట్టు, వీళ్ళు భోంచేస్తుంటే చూసి ఎక్కెక్కి ఏడ్చినట్టు. వీళ్ళు సినిమా బాగా ఆడడానికి వాళ్ళు చేసుకుంటారు అవన్నీ కథలు, నమ్మించి మోసం చేస్తే. ఇది నిజం కాదు పిల్లలు. చదవండి వాక్యాన్ని చదివి. వారికి ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు వాటిలో దేని ఎందునో వారికి ఎప్పటికీ నీ వంతు లేదు. సూర్యుడు పైన ఉన్నాడు, సూర్యుని కింద భూమి కింద ఉంది. సూర్యుని కింద జరుగు దేని ఎందునో వారికి ఎప్పటికీ వంతు లేదు, అవకాశం లేదు. వారి ఆత్మను దూరంగా తీసివేయబడ్డాయి. వాళ్ళు దయ్యాలై తిరుగుతూ ఉంటారండి, వీధుల్లో ఉంటారండి, అక్కడ ఉంటారండి, ఇక్కడ ఉంటారండి. వాళ్ళ పేర్లో దయ్యాలు పడతాయి, జాగ్రత్త. అంటే దయ్యాలు ఉన్నాయి, ఉన్నాయి. దయ్యాలు చనిపోయిన వాళ్ళు కాదండి. సాతానుడు పడిపోయినట్టు వాటితో పాటు కొన్ని దూతలు పడిపోయి అవి కూడా దయ్యాలుగా మార్చబడ్డాయి. సో చనిపోయిన వారికి మనం ప్రార్థన చేయొచ్చా? లేదు. చనిపోయిన వారి ఆత్మలు వస్తాయా చెప్పండి నాకు. చనిపోయిన ఆత్మలు మనం ఏమైనా ప్రయత్నం చేస్తే బయటకు వస్తాయా? రావు. మరి వాటిని ఆశ్రయించి మనం ఏమైనా ప్రార్థన చేయొచ్చా? చేయకూడదు. చనిపోయిన ఆత్మకు మనం ఏం చేసినా చెల్లదు. కనుక బ్రతికున్న మనమే నేడే రక్షణ దినం. రక్షణ పొందుకోండి. వాక్యంలో ప్రార్థనలో ముందుకు సాగండి. దేవుని కృప మీకు తోడే ఉండుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారం అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.